విక్రమ్ రైతు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ పొందండి. పట్నం రైతు మిత్రులకు స్వాగతం. ప్రకృతి పర్యావరణవేత్తగా, గాంధేయవాదిగా, చిప్కో మూమెంట్ లీడర్గా సుపరిచితులైన సుందర్లాల్ బహుగుణ గారు మే 21న కన్నుమూశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని పట్నం రైతు ఫ్యామిలీ తరపున ప్రార్థిస్తూ, చెట్లను నరక్కుండా పర్యావరణాన్ని ప్రేమించడం నేర్పిన మీకు నివాళులు అర్పిస్తున్నాం. ఒక చిన్న మంచి మాట, 100 సమస్యలు వేధిస్తున్న గుండె ధైర్యం అనే ఒకే ఒక ఆయుధం అన్నింటికీ సమాధానం చెప్పగలదు. ఇక ఈరోజు ఈ వీడియోలోకి వెళ్లబోయే ముందు, ప్రీవియస్ వీడియోలో మనం ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఈ మొక్క పేరు ఏంటి అని అడిగిన ప్రశ్నకు ఆమదం మొక్క, కాస్ట్రాయిల్ ప్లాంట్ అంటూ సమాధానం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు. సత్యవంక గారు, మీనం అనిల్ కుమార్, మల్లిపెద్ది దివ్యలత, సురేష్ బాబు, పద్మ, స్నేహలత, యామిని హరీష్, బోయిని ధీరజ్, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇక ఈ వీడియోలో ప్రశ్న, మీరు చూస్తున్నటువంటి ఈ మొక్క పేరు ఏంటి? ఎన్నో మెడిసినల్ వాల్యూస్ కలిగినటువంటిది. ఇటువంటి మొక్కలే పెద్ద పెద్ద చెట్లు కూడా ఉంటాయి. ఇక వీడియోలోకి వెళ్దామండి. వర్షాకాలం వచ్చేస్తుంది, కొంతమంది మిద్దె తోటిని స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, లేదా రిపేర్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇక చూడండి, ఇది ఈస్ట్ ఫేసింగ్ అనుకుందాం. ఈస్ట్ ఫేసింగ్ లో ఎప్పుడు కూడా షేడ్ నెట్ కానీ లేదా మరి ఏ ఇతర వాటితో కూడా మూయకూడదు. కనీసం 2-3 అడుగుల వరకు గ్యాప్ ఉంచినట్లయితే ఎండ గాలి సక్రమంగా వస్తాయి. ఇక మీరు చూస్తున్నటువంటిది సౌత్ వెస్ట్ లో వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకసారి మిద్దె తోటలోకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఈస్ట్ ఫేసింగ్. ఈస్ట్ ఫేసింగ్ లో మనకంతా కూడా ఓపెన్ గా ఉండడం వల్ల ఉదయాన్నే వచ్చేటువంటి ఎండ అంతా కూడా లోపలికి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే గాలి అంతా కూడా బాగా ఉంటుంది. కొన్ని కొన్ని మిద్దె తోటల్ని పరిశీలించినప్పుడు ఈస్ట్ ఫేసింగ్ లో వాళ్ళంతా కూడా దాన్ని మూసేస్తూ ఉన్నారండి. దానివల్ల మనకి ఎండ సరిగ్గా రాకపోవడము, అలాగే గాలి కూడా సరిగ్గా రాదు. తద్వారా మనకి మొక్కలకి ఎక్కువగా మంచి ఆరోగ్యం అనేది చేకూరదు. కాబట్టి ఈ విధంగా ఈస్ట్ ఫేసింగ్ అంతా కూడా ఓపెన్గా ఉండాలి. ఇక చుట్టూ ఉన్నటువంటి బోర్డర్ అంతా కూడా పెద్ద మొక్కల్ని ఏర్పరచుకుంటే మంచిది. ఇంకా అంతేకాకుండా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఏ మొక్కలు ఎక్కడ పెట్టాలి ఇలాంటివి కొన్ని సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలన్నింటినీ కూడా ఇందులో మనం తెలుసుకుందాం. అందుకే దీన్ని మిద్దె తోట వాస్తు అన్నాను. వాస్తు అంటే నా దృష్టిలో ఒక మంచి అమరిక, అంతే తప్ప మరొకటి ఏమీ లేదు. ఇక్కడ చూడండి, సౌత్ వెస్ట్ కార్నర్ లో మనకి ట్యాంక్ ఉంటుంది. అలాగే ఆ కార్నర్ అంతా కూడా బరువైన మొక్కలతోటి నిండి ఉంటే మంచిది. అదే విధంగా పిల్లర్స్ ఉంటాయి. ఆ పిల్లర్ మీద, ఒక్కొక్క పిల్లర్ మీద మంచి మంచి పెద్ద పెద్ద మొక్కలను మనం పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం బీమ్స్ మీద ఎక్కువ బరువు ఉండేటువంటి మొక్కల్ని పెట్టుకుని మిగతా ప్లేస్లలో చిన్న చిన్న కుండీలు, అంటే పూల కుండీలు, ఆకుకూరకు ఉపయోగించేటువంటి కుండీలు, ఇలాంటివన్నీ కూడా మనం మిగతా ప్లేసుల్లో పెట్టుకోవచ్చు. ఒక్కసారి మనం తోట లోపలికి వెళ్ళి ఏవే మొక్కలు ఎలా ఉన్నాయో, ఎక్కడ మనం ఉంచామో ఇలాంటివన్నీ తెలుసుకుందాం. ఇక సెంటర్లో మీరు చూస్తే ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఉంది. దీని చుట్టూ కూడా సంత్రా, ఇలా అనేక రకాల మొక్కలు ఉన్నాయి. ఇక లోపలికి వెళ్తే దానిమ్మ, ఇంకా సపోటా, బార్బిడస్ చెర్రీ, ఇలా అన్ని రకాల మొక్కల్ని మనం ఇక్కడ ఉంచాము. ఇక ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, సౌత్ వెస్ట్ కార్నర్లో వాటర్ ట్యాంక్ ఉంది. వాటర్ ట్యాంక్ పక్కన మనం ఇక్కడ బరువైన ఎత్తైన మొక్కలుగా ఉండేవి అరటి మొక్కలు, అరటి మొక్కలు, అలాగే నేరేడి మొక్కలు. ఇంకా ఈ ట్యాంక్ దగ్గరే మనం WDC కలుపుకోవడానికి ఒక బ్లూ డ్రమ్ను కూడా ఏర్పరచుకున్నాము. ఇక్కడ అటువైపు ఇటువైపు 2 రకాల నేరేడు మొక్కలు ఉన్నాయి. ఒకటి తెల్లది, మరొకటి నల్ల నేరేడు. ఈ ట్యాంక్ వచ్చేసి కేవలం ఈ గార్డెన్ కోసం ఏర్పరిచినటువంటి ట్యాంక్ అండి. ఇక ఈ నేరేడు మొక్కల పక్కన అన్ని రకాల పూల మొక్కల్ని ఏర్పాటు చేసాము. ఆ మధ్య గ్యాప్ ఉంది కాబట్టి ఆ గ్యాప్లో పూల మొక్కల్ని పెట్టాము. ప్రజెంట్ అయితే ఆ పూలు ఏమీ రావట్లేదు, కానీ ప్రజెంట్ ఆ పూల మొక్కలు పెట్టాము. ఇంకా ఇప్పుడు సీతాఫలం చెట్టు అక్కడ ఒకటి ఉంది. ఇంకా ఇదే అండి, ఈ కార్నర్ అంతా కూడా ఈ విధంగా ఫిల్ అయ్యి ఉంది. ఇక్కడ చూస్తే మీకు, ఇదే ఇందాక చెప్పాను కదా నేను, ఇది WDC కోసం ఏర్పరచుకున్నటువంటి ఈ బ్లూ డ్రమ్ అనమాట. ఈ బ్లూ డ్రమ్లో మనం వేస్ట్ డికంపోజర్ని తయారు చేసుకుంటూ ఉంటాం. ఇక ఇది ట్యాప్ ఇక్కడ ఉంది. సో ఈ విధంగా ఇక్కడ మనం వాటర్ పోయడానికి కానివ్వండి, ఇదంతా ఇటువైపు నుంచి. ఇక ఈ 2 వచ్చేసి మన ఇంటికి వాటర్ ట్యాంక్స్. అలాగే వీటి మీద వచ్చేసి మనకి దొండపాదం అండి. చూడండి, దొండ చెట్టుని ఈ విధంగా మనం దీని మీద పందిరిలాగా కట్టాము. ఇంకా మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉండటం వలన సరిగ్గా అవ్వట్లేదు. ఇంకా గ్యాప్ ఫిల్ చేసి బాగా కట్టాలి. ఇంకా నెక్స్ట్ దాన్ని వచ్చేసి మనం 16 ఇంచెస్ దాంట్లో పెట్టామండి, ఈ దొండపాదని. ఇక ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా షుగర్ కిల్లర్ ప్లాంట్, అలాగే ఇంకా మిగతా ఇతర ప్లాంట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ఇది ఒక మ్యాంగో ట్రీ అండి. జూన్కి వీటన్నిటినీ కూడా సిద్ధం చేస్తూ ఉన్నాము. సో వీటన్నిటిని కూడా మొత్తం ప్లాంట్స్ అన్ని తీసేసి చక్కగా మొత్తం మట్టిని బయటకు తీసి ఇప్పుడు దీంట్లో మనం అన్ని రకాల ట్రైకోడర్మా, సూడోమోనాస్, కంపోస్ట్ అన్ని రకాలు కలిపి సిద్ధం చేస్తున్నాం. ఇక ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లాంట్ వచ్చేసి సపోటా, సపోటా చెట్టుది.
మీరు అబ్జర్వ్ చేయొచ్చు ప్రతి పిల్లర్ దగ్గర కూడా పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయన్నమాట. ఇక ఈ చివర మనకి బీమ్ మీద వచ్చేటువంటి ఇవన్నీ కూడా పెద్ద పెద్ద చెట్లు, బార్బిడోస్ చెర్రీ. ఇంకా ఆ కార్నర్కి మీకు కనిపిస్తుంది ప్యాషన్ ఫ్రూట్. ప్యాషన్ ఫ్రూట్ మొక్క వచ్చేసి అది కూడా చాలా పెద్ద డ్రమ్లో పెట్టాము. ఇంకా ఇక్కడ టేబుల్ లెమన్, ఇంకా ఇది గజనిమ్మ అండి. గజనిమ్మ కాయలు కూడా వచ్చాయి. నిన్ననే వీటికి మనం పశువుల ఎరువుని కూడా వేసామండి. అంటే ఎప్పుడు కూడా కాయలు పూత వచ్చేటువంటి సమయంలో బాగా కంపోస్ట్ వేయాల్సి ఉంటుంది. ఈ నిమ్మకాయలు ఇంకా బాగా పెద్దగా అవుతాయి. సో అలా అన్నమాట. ఇక రెండవది ఇది బార్బిడోస్ చెర్రీ. లాస్ట్ ఇయర్ ప్రూనింగ్ చేసాము కానీ లాస్ట్ ఇయర్ పూత నిలబడలేదు, ఈ ఇయర్ చూడాలి. ఇక ఇది నేతిబీర. నేతిబీర మన గార్డెన్లో బాగానే వస్తుందండి. లాస్ట్ ఇయర్ వచ్చిన నేతిబీరని దాని యొక్క సీడ్స్ తోటి ఇప్పుడు ఈ ఇయర్ నుంచి మనం ఈ నేతిబీరను తీసాము. దీనికి కుండీ వచ్చేసి 30-40 లీటర్స్ ఉన్నటువంటి దాన్ని హాఫ్ కట్ చేసి దాంట్లో పెట్టామండి. మిర్చి ఇప్పుడు మన గార్డెన్లో దాదాపు 6 నుంచి 8 మొక్కల వరకు ఉన్నాయండి. ప్రతి మొక్క కూడా బాగా హెల్తీగా ఉంది, మంచి మంచి మిర్చి కూడా ఇస్తుంది. ఇక పెరుగుతోట కూర, ఇంకా ఈ గ్యాప్స్ వచ్చేసి ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ఇప్పుడు తీసి మనం రెడీ చేస్తున్నాం వాటికి. అలాగే ఇక్కడ వంగ మొక్క, ఒక్క మొక్కకి వంకాయలు కూడా వచ్చాయి. ఇవన్నీ కూడా ఆకుకూరలు అండి. ఈ ఆకుకూరలు అన్నీ కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కడైనా పెట్టచ్చండి మిద్దె తోట మీద. అవి దానికి బీమ్ కావాలి అనేటువంటిది ఏమీ లేదు. స్లాబ్ మీద ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఓన్లీ పండ్ల మొక్కలు మాత్రమే మనము బీమ్ మీద పెట్టాలి, పిల్లర్స్ ఉండాలి అనేటువంటిది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ పండ్ల మొక్క ఒకసారి పెట్టాము అంటే దాదాపు కొన్ని సంవత్సరాల పాటు అది ఆ విధంగానే ఉంటుంది. కాబట్టి అది పెట్టేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఇక ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ తీగజాతి మొక్కలు. ఈ తీగజాతి మొక్కలు అన్నిటికీ కూడా మనం పందిరిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది దాదాపు 50 లీటర్స్ డ్రమ్ అండి. ఈ డ్రమ్లో మనము గ్రేప్స్ ప్లాంట్ ఉంచామండి. ఈ గ్రేప్స్ ప్లాంట్ వచ్చేసి ఈ విధంగా మనం దీనికి అంతా కూడా ఒక పందిర్లాగా దీన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇక ఇది వచ్చేసి సింగపూర్ చెర్రీ అండి. సింగపూర్ చెర్రీ దీని నుంచి కొంచెం ఇప్పుడు మనం ఫ్లవర్స్ అయితే చూడగలుగుతున్నాం. ఇక చూడాలి ఈ పూలు నిలబడి పిందెలు అయ్యి తర్వాత కాయలుగా ఎప్పుడు మారుతాయో మనం అబ్జర్వ్ చేద్దాం. మీ ఇంట్లో కనుక ఈ సింగపూర్ చెర్రీ ప్లాంట్ ఉంటే తప్పకుండా కొంచెం కేరింగ్ తెలియచేయండి. అదే ప్లాంట్ నుంచి దాని యొక్క ఒక కొమ్మని తీసి మనం ఇక్కడ పెట్టామండి. ఇలా ప్రాపగేట్ అయింది సింగపూర్ చెర్రీ. ఇక్కడ చూస్తే మొక్కజొన్న కంకులు వచ్చేటువంటి ఈ 2 ప్లాంట్స్ ఉన్నాయండి. ఇంకా ఇక్కడ మిర్చి చెప్పాను కదా, మిర్చికి దివ్య ఔషధం మాత్రం పుల్లటి మజ్జిగ, ఇంగువ అండి. దాన్ని మనం మార్చి మార్చి 2 రోజులకు ఒకసారి రోజు ఒకసారి కొడుతూ ఉండాలండి. అంటే వాకుముడత వచ్చినటువంటి పరిస్థితిని గమనించి దానికి ఎప్పుడు కూడా కొడుతూ ఉంటే చూడండి ఎంత చక్కగా. ఇది ఒకప్పుడు చూడలేని పరిస్థితిగా ఉంది, అప్పటి నుంచి ఇప్పటికీ అస్సలు ఎటువంటి జబ్బు లేనటువంటి విధంగా తయారైంది. ఇక ఇప్పుడు చూడండి భీమ్ ఉంది. ఈ భీమ్ మీద మనం ఈ విధంగా ఇక్కడ జామ చెట్టు మరియు అంజీర్ చెట్టుని పెట్టాము. జామ చెట్టుకి విపరీతంగా పిందెలు వస్తున్నాయండి. ఈ పిందెలు అన్నిటినీ కూడా దాదాపు మ్యాక్సిమం తుంచేయాలి. ఎందుకంటే ఒక కొమ్మకి 2 మాత్రమే ఉంటే ఆ జామ పండు వచ్చేసి ఒక్కొక్కటి 1/2 కేజీ వరకు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎక్కువ పిందెలు ఉండడం వల్ల, ఎక్కువ పండ్లు రావడం వల్ల ఒకే కొమ్మకి చాలా తక్కువ చిన్న చిన్నవిగా వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. ఇంకా అన్ని మొక్కలు చూపించలేదండి, ఎందుకంటే బోర్ కొడుతుందన్న ఉద్దేశం. ఇంకా చాలా ఉన్నాయి, వాటి అన్నింటినీ ఇప్పుడు చూపించలేదు. బేసిక్గా మే నెలలో మా గార్డెన్ ఇలా ఉంది. ఇక మనం చూద్దాం 2 నెలల్లో మన గార్డెన్ ఏ విధంగా తయారవబోతుందో. మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.